మేము గత 5 ఏళ్లుగా ఈ సేంద్రీయ వ్యాపారం పట్ల రైతుల అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాం వాళ్ళతో తిరిగి వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తూ మేము తీసుకొస్తూ ఉన్నామండి అయితే చాలా మంది రైతులు ఏంటంటే సేంద్రీయ వ్యాపారం చేస్తే దిగుబడులు తగ్గిపోతాయేమో అపోహలో ఉన్నారు చాలా మంది కానీ నిజంగా దిగుబడులు తగ్గిపోయాయి అంటే డెఫినెట్ గా కాదండి ఈ సేంద్రీయ వ్యాపారం అసలు ఏంటి ఈ సేంద్రీయ ఉత్పత్తుల్ని ఎలా వాడాలి అనేది నేను మీకు ఇప్పుడు కంపల్సరీగా ఈ విషయాన్ని మాత్రం ఒకటికి రెండు సార్లు నోటీస్ చేసుకోండి రైతులు ఎవరైనా సరే వినే వాళ్ళు ఎవరైనా ఇది దీనిపైన సర్టిఫికేషన్ ఉంటదండి లోగో ఉంటుంది సేంద్రీయ ఉత్పత్తులకను మన ఇండియన్ ఆఫ్ కామర్స్ నుంచి ఉండే ఈ లోగోలు కాను లోగోలు ఉన్నాయా ఇది ఎక్కడన్నా రీసెర్చ్ అయ్యిందా దీని రీసెర్చ్ ద్వారా మనకి బయటికి తీసుకొచ్చారా దీనికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా ఎపేడా కానీ నోకా కానీ ఎన్పిఓపి ఇలాంటి సర్టిఫికేషన్స్ ఏమైనా మెన్షన్ అయ్యి ఉన్నాయా ఈ లోగోస్ ఉన్నాయా అనేది ఒక్కసారి చూసి ముందుకు వెళ్ళండి మేము సక్సెస్ అవడానికి వెనకాల ఉన్న మూల కారణం ఇవేనండి ఈ రోజు మా రైతులు ఎంతో హ్యాపీగా ఈ రోజు మా ముందుకు వచ్చి ఇంత మీటింగ్కి మాకు సహకరించినందుకు మేము ఎక్కడో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చామండి మేమేమీ చేయలేదు మా రైతులు మాకు సహకరించడంతో పాటు మేము ఇంత ముందుకి రాగలిగాం ఈ ప్రతి ఒక్క ఉత్పత్తి కూడా ఒక్కొక్క సంచలనం అని చెప్పాలి ఆ సంచలనానికి సంబంధించి మీరు ఒక్కసారి మా రైతులు ఎవరినైనా సరే మీరు ఈ ప్రాంతానికి వచ్చేనా చూసుకుని వాటి గురించి మీరు మాట్లాడొచ్చు తెలుసుకోవచ్చు వాళ్ళ నంబర్స్ ఇవ్వమంది దయచేసి అడగండి ఎందుకంటే రైతులకు చాలా పనులు ఉంటాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల మీరు ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి ఇది నిజమా కాదా ఈ ప్రొడక్ట్ వల్ల ఇంత దిగుబడులు వచ్చాయా ఈ మార్పులు వచ్చాయా ఈ ఫర్టిలైజర్ స్థాయి తగ్గిందా కెమికల్ కంటెంట్ తగ్గించామా ఎవ్రీ టైం ప్రతి రైతుతో ఈ రోజు మేము లేము అనే విషయాన్ని ఎవరైనా ఒకళ్ళు మెన్షన్ చేశారా మీరు ఈ ఇప్పుడు ఇందాక తీసిన వీడియోలో ఒక రైతు చెప్పారు మేడం మాతో పాటు బైక్లో కూడా ఎన్నోసార్లు వచ్చారు మీ డెడికేషన్ మాకు తెలుసు అని అంటే ఇది నేను అందరికీ తెలియాలని చెప్పడం లేదండి కానీ మేము అంతవరకు వెళ్ళి ఆ కృషి మా ఈ 5 ఏళ్ళ మా కృషి వెనకాల ఎంత కష్టం ఉందో మాకు తెలుసండి ప్లస్ మా దగ్గర ఉన్న ఉత్పత్తుల్లో కూడా అంతే దమ్ముంది ప్రతి దానిలో కూడా మీరు ఒక్కసారి మా దగ్గరకు వచ్చే ప్రొడక్ట్ అసలు ఏంటి ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది ఈ కంపెనీ సైంటిస్టులు ఎవరు దాని వెనకాల ఉన్న లోగోస్ ఏంటి అసలు ఈ ఎక్కడన్నా రీసెర్చ్ అయి ఉన్నాయా ఈ మూడు అంశాల పట్ల ఎప్పుడైతే ఒక రైతు కానీ ఒక తీసుకునే ఒక వ్యక్తి ఎవరైనా సరే ఈ మూడిటిపైన కంపల్సరిగా దృష్టి పెట్టండి మీకు ఎందుకు సేంద్రీయ ఉత్పత్తి వల్ల రిజల్ట్లు రావో మేము చూస్తామండి ఇవి జరగలేదు అంటే డెఫినెట్గా ఆ ఉత్పత్తుల్లో ఏమైనా లోపాలు ఉండుండే డెఫినెట్గా వాళ్ళు రీసెర్చ్ అయిన ప్రొడక్ట్ని తీసుకురాకపోవటం ఈ ఏదో ఒక తప్పు అనేది దాంట్లో దొరికి ఉంటుందండి కాబట్టి ఈ మూడింటిని మీరు పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా మనవండి మేము పంటకి కానీ నేల తీరు కానివ్వండి వాతావరణ పరిస్థితులకి ఎటువంటి కూడా అతీతమండి అంటే ఏది కూడా ఒక పంటకే వాడాలి ఈ నేలకే వాడాలి ఈ పరిసర ఈ ప్రాంతాలకే వాడాలనేది లేదండి ప్రపంచం మొత్తం కూడా వాడుకోవచ్చు అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు నేల ఏ నేల తీరుకైనా ఇది సూట్ అవుతుంది కాకపోతే ఒకవేళ చౌడు తేలిపోయిన భూములు ఎక్కువ ఫర్టిలైజర్ స్థాయి ఉండి ఇది కొంత దీర్ఘకాలంగా కౌలు పొలాలు అయి ఉన్నాయి ఉండొచ్చండి అలాంటి పొలాల్లో కొంత ఎక్కువ స్థాయిలో ఇస్తాం మేము వాడుకునే పదార్థాలు ఏవైనా సరే ఉత్పత్తులు అనేవి మార్చి అక్కడ ఉన్న నేల తీరుని బట్టి లేదా వాళ్ళ పిహెచ్ బ్యాలెన్స్ ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా వాటిని చెక్ చేసి కూడా వాటి స్థాయిలను బట్టి ఎక్కువ తక్కువలు సజెస్ట్ చేయడం జరుగుతుంది అది మా సైంటిస్టుల సలహాలతోటేనండి మా అంతటా మేముగా కాదు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని చూస్తాం మీరు ఫొటోస్ పెట్టండి ఆ ఫొటోస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వెరిఫై చేస్తాము ఎనీ టైం మీరు ఏ టైం అయినా మాకు కాల్ చేయొచ్చు మేము ప్రతి నిమిషం మీకు అందుబాటులోనే ఉన్నామండి ఒకవేళ మేము ఏదైనా ఫోన్ కాల్లో ఉన్నా సరే ఆ తర్వాత అయినా మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం దయచేసి ఈ మూడు విషయాలను పరిగణనలోకి తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ స్థాయి ఇంత వాడుతున్నారు భూమి పై పొర అంతా గట్టిపడిపోయింది అసలు సహజంగా దొరికే నీరు గాలిని కూడా మొక్క తీసుకోలేని పరిస్థితి ఈ రోజున మరి వర్షం పడుతుంది వర్షం నీరు భూమిలోకి ఇంకుతుందా డెఫినెట్గా ఇంకట్లేదు ఇంకే స్థాయి అనేది పోయింది కంప్లీట్గా ఎందుకు సేంద్రీయ కార్బన్ స్థాయిలు లేవు భూమి గుల్లబారటం అనేది లేదు నీరు ఇంకితే భూమి అడుగు పొరల్లోకి వెళ్ళిపోతుంది ఆ నీరు అనేది పైన ప్లాస్టిక్ పొరలాగా ఏర్పడిపోతుంది మన ఫర్టిలైజర్ వల్ల ఆ ఫర్టిలైజర్ స్థాయిని ఎప్పుడైతే తగ్గించుకుంటారో రైతులు సహజంగా దొరికే గాలి నీరును మొక్క తీసుకోగలుగుతుంది ఇప్పుడు ఈవెన్ అండి నాకు తెలిసే రోజుల్లో మా తాతగారి టైంలో చాలా గ్యాప్తో నీరు పెట్టేవారు ఇప్పుడు
అంటే 5-6 రోజులకి 4-5 రోజులకు కూడా వాటర్ ఇస్తున్నారు ఎందుకంటే అది భూమి తీసుకోలేకపోవడం అండి రీజన్ భూమి పట్టుకోలేకపోవడం నీటి నిల్వల్ని పట్టి ఉంచే కెపాసిటీ కూడా భూమికి ఉంటుందండి ఆ కెపాసిటీ కూడా మన ఈ ఉత్పత్తుల ద్వారా డెవలప్ అవుతుంది దాన్ని వాడి ఒకసారి సేంద్రీయ కార్బన్ స్థాయిలు పెరుగుతాయి పిహెచ్ లో బ్యాలెన్స్ వస్తుంది ప్రతి ఒక్క దానిపైన ప్రభావం చూపిస్తూ వెళ్తుందండి మీకు మొక్క మొక్క తీరు నుంచి కూడా మన సాయిల్ కండిషన్ ని మనం కొంతమేర ఎస్టిమేట్ చేసుకోగలం దాన్ని బట్టి కూడా మనం ఈ ఉత్పత్తులు వాడండి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని రైతుల్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చే ఈ 5 ఏళ్ల నుంచి మన రైతులందర్నీ కూడా మోటివేట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకురావడం జరిగిందండి 1% కూడా ఉండదండి ఉంటే మీకు ఏ సర్టిఫికేషన్ అయితే మన ఎపిడా కానీ నోకా కానీ వీటి నుంచి వస్తున్నాయో వీటిలో ఎటువంటి కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయండి ఆ సర్టిఫికేషన్స్ అసలు ఫస్ట్ ఇవ్వరు ప్లస్ దాంట్లో ఎన్ని ఏమేమి ఎన్ని రకాల మన ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఎంతెంత కంటెంట్ ఉన్నాయి ఏ యూనివర్సిటీస్ నుంచి ఇవి రీసెర్చ్ అయ్యి ఐకర్ నుంచి ఇది రీసెర్చ్ అయ్యి వస్తుందండి ఈ సర్టిఫికేషన్ ఏంటంటే దీనిలో ఎటువంటి హెవీ మెటల్స్ కానీ ఇలాంటి కెమికల్ స్థాయిలు కానీ లేవు ప్లస్ దీనివల్ల భూమికి ఎటువంటి హాని లేదు ఇది ఈ ఈ పొలానికి గాను ఎంత మొత్తంలో వాడుకోవాలి ఎంత కంటెంట్లో వాడుకోవాలనేది కూడా నిర్ధారణ అక్కడే జరుగుతుంది మనకి ప్రతి ఒక్క దానిపైన కూడా ఏమేమి మేము ఇచ్చామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెన్షన్ అయి ఉంటాయండి మీరు ఒకటికి 4 సార్లు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు దాని గురించి కెమికల్ కాంపోజిషన్ అనేది 0% కూడా మా ప్రొడక్ట్స్లో ఎటువంటి ప్రొడక్ట్లోనూ 0% కూడా లేదు